ప్రకాశం జిల్లాలో ఓ యువతి ప్రేమ పోరాటం సంచలనంగా మారింది. టంగుటూరులో ఆందోళనకు దిగిన సదరు యువతి తనకు న్యాయం జరిగేంత వరకు కథలను అంటూ భీష్మించుకొని కూర్చుంది. ప్రియుడు ఇంటి దగ్గర ఆమె ఆందోళన చేస్తుంటే అతను ఇటుక బట్టీల దగ్గర మకాం పెట్టాడు. ఎటకేలకు అతను ఆచూకీ పసిగట్టిన ఆమె అక్కడికి వెళ్ళి ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో న్యాయ పోరాటం చేస్తున్న నల్గొండ యువతి సహస్ర ఇలా అపర ఖాళీగా మారింది. ముఖం చాటేసి తిరుగుతున్న ప్రియుడు అరవింద్ కనిపించగానే ఇలా ఆవేశం కట్టలు తెచ్చుకుంది. టంగుటూరుకు చెందిన అరవింద్ తాను 4 ఏళ్లుగా సహజీవనం చేశామని, పెళ్లి కూడా చేసుకున్నామంటుంది సహస్ర. తన దగ్గర 75 లక్షలు తీసుకున్నాడని ఆరోపించింది. తండ్రి చనిపోయాడని టంగుటూరుకు వచ్చిన అరవింద్ 2 నెలలుగా తనను పట్టించుకోవడం లేదని పోలీసులను ఆశ్రయించింది ఆమె. అంతేకాదు, 3 రోజులుగా అరవింద్ ఇంటి దగ్గర భవన పోరాటానికి దిగింది. అరవింద్ ఇంటికి రాకుండా శివారులో ఇటుక పట్టిల దగ్గర నక్కాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది ఆమె. ఎందుకు ఇలా చేశావంటూ అతను నిలదీసింది. అయితే తాను ఎవరిని మోసం చేయలేదన్నాడు అరవింద్. తమకు పెళ్లి కాలేదని, తమది జస్ట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అన్నాడు. అంతే, సహస్ర కోపంతో ఊగిపోయింది. సహజీవనం నిజం కాదా? పెళ్లి చేసుకుంది నిజం కాదా? నా డబ్బులు తీసుకుంది నిజం కాదా అంటూ అతన్ని చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో అన్ని నిజాలున్నాయంటూ అతని ఫోన్ లాక్కుంది. అరవింద్ మాత్రం తమది కేవలం స్నేహం మాత్రమే అంటున్నాడు. ఒకే ఇంట్లో కలిసి ఉన్నది నిజమేనన్నాడు. పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు చూపాలని ప్రశ్నించాడు. తను డబ్బు తీసుకోలేదన్నాడు. తన సొంత డబ్బుతోనే బైక్ కొన్నానని చెప్పాడు అతను. అరవింద్ వల్ల తాను సర్వం కోల్పోయానని వాపోయింది సహస్ర. తన తల్లి చనిపోతే కనీసం పలకరించడానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. తననే కాదు, మరికొంతమంది యువతలను కూడా ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది సహస్ర. తనకు న్యాయం జరిగే వరకు వదిలేదు లేదని స్పష్టం చేసింది. తప్పు నేను చేశానా నువ్వు చేశావా నాకు తెలియాలి. ఒక ఆడ మనిషికి ఊరు ఊరు భయపడ్డం ఏంట్రా? మీరైతే శారీరకంగా కలవాలా? పెళ్ళైనా ప్రూఫ్ ఏంటి సార్? సరే, పెళ్లి ప్రూఫ్ లేదు, శారీరకంగా అయితే అమ్మాయితో కలవలేదు అనేది. మేము ఫ్రెండ్స్ గా ఉన్నాము. అది ఇప్పుడు చెప్తున్నాను వినండి. మరి తల్లిని ఎలా చూసుకున్నప్పుడు నన్ను ఎలా చూసుకోవాలి? నన్ను ఎలా చూసుకోవాలి? తల్లిని ఎలా చూసుకున్నప్పుడు నన్ను ఎందుకు నన్ను ఎలా చూసుకోవాలి చెప్పు. ఆన్సర్ చెప్పు. నీ నోట్లో నుంచి మాటలు రావచ్చు. ఇంట్లోనే చేసుకున్నాం, బయట కూడా ఎవరికి తెలీదు. కానీ అఫీషియల్గా ఏంటి, ఇప్పుడు చేసుకుందాం అనుకున్నాం. ఈ లోపల నాన్నగారు చనిపోయారు. నన్ను వదిలేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. 2 మంత్స్ బాగానే ఉన్నాడు. మా అమ్మగారికి ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుందో ఆమె నా పేరు ఆస్తి రాసింది. మరి తన అది తనకు పంపించిన దగ్గర నుంచి తను మారాడు. ఎందుకు మారాడో నాకు తెలియదు. నాతో మాట్లాడడం తీరిక లేదు, అందరితో బాగానే మాట్లాడతాడు. నేను బతికేనా, అమ్మ చనిపోయింది, చనిపోయిన తర్వాత కూడా నా పరిస్థితి ఏంటి, నేను బతికేనా చచ్చానా కూడా ఒక్కరోజు మనసు పట్టించుకోలేదు నన్ను. మీదే ఊరు అసలు చేసిన తప్పేంటి? ఎందుకు వచ్చావు నన్ను వదిలేసి? మీ అమ్మ ఎప్పుడో చెప్పిందంటగా నువ్వు అక్కడి నుంచి హైదరాబాద్, నువ్వు ఇక్కడ నుంచి ఉండాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకోని. దానికి సమాధానం ఏది? ఆ చేయి అక్కడి నుంచి పోదు. అర్థమైందా? ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడో చెప్పిందమ్మా వీడు వినలేదు అని. ఆ చాటింగ్ ఏంది? అడుగమ్మా ప్రాబ్లం ఏంటి అసలు? ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏంటి చెప్తే కదా అత్త చేయదో కాలిందో అడుగమ్మా అని అడుగుతున్నారు, నాకు అర్థం కాల. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అంటే అడుగమ్మా అని అడుగుతున్నారు. ఏం జరిగింది అంత? నువ్వన్నా ఒక రోజు చెప్పావు.
ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నారు తెలుసా మీ అందరికీ చూపిస్తాను నేను.